ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిన్న రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ అధికారిపై అమిత్ షా సీరియస్ అయ్యారు, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, ఆ అధికారి ఎవరు, అతనిపై అమిత్ షా ఎందుకు సీరియస్ అయ్యారు, అసలు నిన్న ఈ రాయ్ దాడి ఘటనలో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. దుర్గా కుమార్ గారితో మాట్లాడారు. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయ్ దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ అధికారిపై అమిత్ షా సీరియస్ అయ్యారు, వార్నింగ్ కూడా ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, ఆ అధికారి ఎవరు, ఆ అధికారిపై అమిత్ షా ఎందుకు సీరియస్ అయ్యారు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలో కల్లా శాంతి భద్రతల విషయంలో ఆందోళనకర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనే ఉందండి. గతంలో నార్త్ స్టేట్స్ లో ఇలాంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు అక్కడ శాంతి భద్రతల పరిస్థితి కానీ ఎన్నికల నిర్వహణ కానీ మెరుగుపడింది. మన దగ్గర శాంతి భద్రతల పరిస్థితి దిగజారింది, అందుకే ఈ మధ్యలో 4 జిల్లా ఎస్పీలని, 1 ఐజీని, 1 సిట్ డిఐజీని కూడా విధుల నుంచి తప్పించారు, 3 జిల్లా కలెక్టర్లను కూడా తప్పించారండి. తర్వాత అంతకుముందు కూడా పోలీసు అధికారులు కొంతమందిని, ఇన్స్పెక్టర్లని, ఎస్హెచ్ఓల్ని కూడా సస్పెండ్ చేశారు, కొంతమంది కానిస్టేబుల్స్. అయితే ఏంటంటే ఇప్పుడు జరిగిన ముఖ్యమంత్రి మీద దాడి కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎస్ఐ ఎన్ఐజీ గార్డ్స్ ఉన్నా కూడా వారికి జెడ్ప్లస్ కేటగిరీ ఉన్నా కూడా అంగళ్ళ దగ్గర దాడి జరిగింది. ఆ దాడి జరిగిన టైంలో కూడా ఆయన మీద హత్యా ప్రయత్నం కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో తీవ్రమైన ఇవి జరిగినాయి, రాజకీయ హత్యలు జరిగినాయి ప్రధానమంత్రి గారి పర్యటన తర్వాత. వీటి మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది, కేంద్ర హోంశాఖ కూడా అండి. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారి మీద అటాక్ అయింది, అది రాజధాని నగరంలోనే, ఎక్కడన్నా రిమోట్ ఏరియాల్లో అంటే అనుకోవచ్చు, ఎయిర్పోర్ట్ కి కోత వేటి దూరంలో, గన్నవరం ఎయిర్పోర్ట్ కి అది. తర్వాత ఈవెన్ ముఖ్యమంత్రి రాజధాని అది విజయవాడ సిటీలో పార్టీనండి జరిగింది నిన్న. అందువల్ల కేంద్ర హోంశాఖ కూడా ఇది సీరియస్ గా తీసుకుంది, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక నిర్లిప్త ధోరణిలోకి వెళ్ళిపోయింది, ఒక సుషుప్త అవస్థలో ఉందనే ధోరణి అర్థమైంది హోంశాఖకి. అందువల్ల వాళ్ళు డీజీపీ మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీ మీద కూడా చర్య తీసుకుంటారు, ఎందుకంటే ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 2 సార్లు అసాధారణంగా వచ్చి హెచ్చరించి వెళ్ళినా కూడా వీళ్ళు ఇంత పరిస్థితి రావటం, ఆఖరికి ముఖ్యమంత్రి మీద కూడా దాడి జరగటం. ముఖ్యమంత్రి గారు గతంలో నిర్లిప్తంగా వ్యవహరించాడు ఆయన కూడా, కానీ ముఖ్యమంత్రి మీద దాడి జరగటం అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంటదండి. అంటే ఆ రాష్ట్రంలో అది నిజానికి శాంతి భద్రతలు అనేది రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన అంశమే. అట్లాని ముఖ్యమంత్రి మీద ఇటువంటి దాడి చేసే పరిస్థితి, లేకపోతే ప్రధానమంత్రికి సభలకు తీసుకొచ్చారని కార్యకర్తల్ని హత్య చేసే పరిస్థితి ఉన్నప్పుడు హోంశాఖ చూస్తా కూర్చోదు. హోంశాఖ ఈ పోలీస్ అధికారుల మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటది, అవసరమైతే డీజీఎల్ని కూడా మార్చగలదు ఉన్నత అధికారుల్ని. అందులోనూ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కోర్టు అమల్లో ఉంది, కోర్టు అమల్లో ఉన్నప్పుడు శాంతి భద్రతల్ని ఇంకా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. రేపు డబ్బు, తర్వాత ఈ లిక్కరు ఇవన్నీ కూడా చేస్తారు, తర్వాత పోలింగ్ బూత్లలో రిగ్గింగ్లు చేస్తారు, నకిలీ ఓట్లు వేయటానికి ఇవన్నీ కూడా జరుగుతాయి, దౌర్జన్యాలు జరుగుతాయి. అందువల్ల పోలీస్ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాలి. ఇప్పుడు ఇది ఒక వార్నింగ్ నయం ముందే జరిగింది కాబట్టి హోంశాఖ తగిన సమయం దొరికింది చర్య తీసుకోవటానికి. కాబట్టి ఇంతమంది పోలీస్ అధికారులు నిర్లక్ష్య ధోరణిగా ఉన్నారంటే అసలు అధిపతి కరెక్ట్ గా లేడనేదే ఒక ఇండికేషన్ వెళ్తుందండి ఎవరికైనా. ఇప్పుడు రౌత్ మెతకైతే గుర్రం 3 కాళ్ళ మీదే నడిచిందని చెబుతారు, అంటే రౌత్కి స్వారీ చేసే సామర్థ్యం లేదని గుర్రానికి అర్థమైనప్పుడు 4 కాళ్ళతో పరిగెత్తాల్సిన అవసరమే ఉంది 3 సార్లు అన్నట్టుగా ఉందన్నమాట. ఉన్నతాధికారి నిర్లిప్తంగా ఉంటే కింద అధికారులు మాత్రం ఎందుకు శ్రద్ధగా పనిచేస్తారు, డ్యూటీలు చేయరు, రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తారు, ఏదైనా ప్రమోషన్లు వస్తాయా, ఇంకా ఏమైనా అవార్డులు వస్తాయా, రివార్డులు వస్తాయా అని చూస్తారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి కూడా మనం ఇలాంటి పరిస్థితులు చూసామండి. అక్కడ శంకరయ్య గారు అనే ఇన్స్పెక్టర్ని ఒక మౌన సాక్షిగా నుంచోబెట్టి ఆధారాలు చెప్పేసి మనం చూసాం, అది స్వయంగా ముఖ్యమంత్రి గారి కుటుంబీకులే. అంటే వాళ్ళ కేసు చట్టం పట్ల, పోలీస్ పట్ల శ్రద్ధ లేకపోతే
ఇంకా ప్రజల్లో ఏముంటదండి? అట్లా అటువంటి ఒక మెసేజ్ వీళ్ళు పంపించారు పోలీసులు, మీరేముందా మేము ఏం చేయమంటే అది చెయ్యాలనే దుస్థితికి తీసుకెళ్లారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది వాళ్ళు కూడా. ఓకే, ఇంతకీ అసలు అమిత్ షా గారు సీరియస్ అయిన ఆ వ్యక్తి ఆ అధికారి ఎవరు అంటే ఏం చెప్తారు సార్? మెయిన్ గా ఇప్పుడు డీజీ గారినే వాళ్ళు చూస్తారండి. తర్వాత డీజీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మీద అడుగుతారు, ఒక సంజయ్ షా అడుగుతారు, మీరు ముఖ్యమంత్రి పర్యటనలో ఇలాంటివి జరుగుతుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ మీకు ఇవ్వా, ఎందుకు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఎందుకు ఇంకా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయలేదనేది అడుగుతారు. ఇప్పుడు అది స్టేట్ కి సంబంధించిన శాంతి భద్రతలు అయినా కూడా ముఖ్యమంత్రికి సంబంధించి కానీ, రేపు ఇంకా కేంద్ర విఐపీలు కూడా వస్తూ ఉంటారు. మొన్న ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి పాల్గొన్న సభలో కూడా భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడింది. అప్పుడన్నా వాళ్ళు ఎలర్ట్ అవ్వాల్సింది, అప్పుడు కూడా అవ్వలేదంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మీద కూడా అయింది అంతే కదా. ఆ రోజే కనుక ఎలర్ట్ అయ్యి ఇప్పటికప్పుడు ఇట్లాంటి గతంలో ఇప్పుడు లేదండి. ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు భద్రతా వైఫల్యం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు జరగలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా. అవును, డబుల్ అలర్ట్ గా ఉంటారు మన వాళ్ళు. ఇంకా పడుతుందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా సీరియస్ గా తీసుకుంటారండి హోంశాఖ. ఇది ఇతర ఇట్లా కనుక తీసుకోకపోతే ఇతర రాష్ట్రాల్లోనూ లేకపోతే కేంద్రం నుంచి ఇక్కడ మంత్రులు కేంద్ర మంత్రులు కానీ కేంద్ర విఐపీలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇదే నిర్లిప్త ధోరణిలో ఉంటే వాళ్ళకి హాని జరుగుతుంది కదండి. అవును, కేంద్ర నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రినే వీళ్ళు కాపాడుకోకపోతే కేంద్ర నాయకుల్ని ఏం కాపాడతారు? మరి ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. అవును సార్, ఈ పోలీసుల వైఫల్యం వల్ల ఐపీఎస్ మీద వేటు పడే అవకాశం ఉందంటారు అయితే? ఆ పడింది పడింది, ఇంకా పడుతుందండి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా సీరియస్ గా తీసుకుంటారండి హోంశాఖ. ఇది ఇతర ఇట్లా కనుక తీసుకోకపోతే ఇతర రాష్ట్రాల్లోనూ లేకపోతే కేంద్రం నుంచి ఇక్కడ మంత్రులు కేంద్ర మంత్రులు కానీ కేంద్ర విఐపీలు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇదే నిర్లిప్త ధోరణిలో ఉంటే వాళ్ళకి హాని జరుగుతుంది కదండి. అవును, కేంద్ర నాయకులకి, రాష్ట్ర ముఖ్యమంత్రినే వీళ్ళు కాపాడుకోకపోతే కేంద్ర నాయకుల్ని ఏం కాపాడతారు? మరి ఈ ప్రశ్న కూడా వస్తుంది కదా. అవును సార్, ఈ పోలీసుల వైఫల్యం వల్ల ఐపీఎస్ మీద వేటు పడే అవకాశం ఉందంటారు అయితే? ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఐపీఎస్ మీద పడిపోతే ఇంకెవరి మీద పడుతుందండి? వాళ్లే కదా దీనికి ఇన్ఛార్జ్లు. సక్సెస్ అయితే వాళ్ళకి ఎంత క్రెడిట్ వస్తుందో, ఫెయిల్ అయినప్పుడు కూడా దానికి వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందులో వరుసగా జరుగుతున్నాయి ఇలాంటి వైఫల్యాలు, అది ఆందోళనకరమనే విషయం. అది ఇప్పుడు హత్యలు కూడా జరిగినాయి, రాజకీయ హత్యలు జరిగినాయి, ప్రతిపక్షాల మీద దాడులు జరిగినాయి. మొన్న మధ్య కూడా ఇక్కడ ఒంగోలులోనే ఇక్కడ ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త మీద తీవ్రమైన దాడి చేశారు. అట్లా పోలీసులు ఏంటంటే ప్రతిపక్షాల మీద జరుగుతున్నాయి కదా నిర్లిప్తంగా ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద దాకా వచ్చింది ఆ వరద, అప్పుడే అరికడితే ఈ